కడప జిల్లా రాజంపేటలోని ఊటుకూరు శివాలయంలో హుండీ చోరీ చేయడానికి శతవిధాల ప్రయత్నం జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని యువకుడు దేవాలయంలో తచ్చాడుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు. ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. గోడ దూకి ఎలా దేవాలయం లోపలికొచ్చాడు, ఎవరైనా గమనిస్తున్నారా అని అటు ఇటు తిరగడం మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే ఏదో అలికిడి రావడంతో వెంటనే పూజారి మేల్కొన్నాడు. దీంతో ఆ యువకుడు ఆ హుండీ వదిలేసి పారిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి పోలీసులు ఇప్పుడు ఈ కేసును ఛేదిస్తూ ఉన్నారు. ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు రూరల్ పోలీసులు. ఇది స్థానికంగా ఎవరో తెలిసిన వ్యక్తే చేసి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. 5వ తేదీ రాత్రి అనగా 12:30 నుంచి 1:30 మధ్య కాలంలో ఒక దొంగని వ్యక్తి వచ్చినాడు. మాకు 1 గంట సమయంలో వినికి ఇనిపచ్చి వచ్చి చూసేసరికి ఆ వ్యక్తి దేవుడి ముఖద్వారం వాకిలు పగలగొట్టి ఈ బీగ ఉండి తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. మేము అందరం కలిసి కొన్ని కేకలు వేసే లోపల ఆ వ్యక్తి గుడి వెనుక భాగంలో ఆ ఉండిని వదిలిపెట్టేసి పారిపోయినాడు.